हाय हेलो एव्रीवन वेलकम बैक टू राम्या प्राइड इरोज मी अंदर की नेनु उल्लिगड्डा शनगपिंडी पोड़ी कूर एला चेसुकोवालनो ई वीडियोलो चूपिस्तानु लेट्स एंजॉय ఇళ్ళల్లో కూరగాయలు లేనప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తోని ఈ పొడి కూర అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ మనము కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్స్ దాకా మనము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనము అందులో ఆవాలు మరియు జీలకర్రని వేస్తున్నాము. అలాగే బాగా ఫ్రై చేసుకొని కొన్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసాము. పచ్చిమిర్చి బాగా ఎర్రగా కావాలి. తర్వాత నేను ఆనియన్స్ 5 to 6 దాకా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ ఆనియన్స్ ని మొత్తాన్ని వేసేస్తున్నాను. ఆనియన్స్ బాగా వేగేలాగా మనము వేయించుకోవాలి. ఈ పొడి కూరకి మనకి కేవలం ఆనియన్స్ అనేవే చాలా ఎక్కువ పడుతుంది. మిగతా శనగపిండి కూడా చాలా తక్కువనే పడుతుంది. సో మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఎక్కువ ఆనియన్స్ వేస్తే అంత టేస్ట్ వస్తుంది ఈ కర్రీకి. తర్వాత తగినంత పసుపుని కూడా యాడ్ చేసేసాను. మొత్తాన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఒకసారి ఆనియన్ వేగడానికి మనకి టైం పడుతుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే పొడి కూరకు కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి కదా, అందుకే కొంచెం ఎక్కువనే వేసుకోండి సాల్ట్. సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయి ఆనియన్స్. ఫైనల్లీ మనము శనగపిండిని యాడ్ చేసేస్తున్నాము. జల్లడ పట్టుకోండి శనగపిండిని. ఏమన్నా రవ్వ అవన్నీ ఉన్నా అవన్నీ తీసేయచ్చు. ఇలా జల్లడ పట్టిన శనగపిండిని వేసి వీటిని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనము. అలా మనం 5 to 8 మినిట్స్ దాకా బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మనకి ఈ పొడి కూర అనేది పొడి పొడిగా వస్తుంది. అందుకే ఆనియన్ శనగపిండి పొడి కూర అని పిలుచుకుంటున్నాము. ఇవి చపాతీస్కి, రోటీస్కి, రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.